గొల్లప్రోలు నగర పంచాయతీలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ స్థలాన్ని ఖాళీ చేయించి ఆ స్థలాన్ని స్థానిక ప్రజాప్రతినిధి అధికారులు కుమ్మక్కాయ అమ్ముకుందామని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. గొల్లప్రోలు నగర పంచాయతీలోని రాయవరం రోడ్లో గల మార్కెట్ ని గొల్లప్రోలు నగర పంచాయతీ అధికారులు ఖాళీ చేయించాలని జేసీబీతో మార్కెట్ వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ స్థానిక వ్యాపారస్తులతో కలిసి జేసీబీని అడ్డుకున్నారు. మార్కెట్ లో షాపులను తొలగిస్తే ఊరుకోమని అధికారులపై మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ కి తరలి వెళ్లి గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాపారస్తులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధిపై మున్సిపల్ కమిషనర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గుండ్రా సుబ్బారావు, పిల్లి చిన్న, అడ్డగర్ల శివ, నూతాటి ప్రకాశ్, కౌన్సిలర్ సుబ్బులు, పెచ్చెట్టి వీరునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎవరు పంపారు మిమ్మల్ని? కమిషనర్ పంపారు. ఇగో ఒక్క నేను చూసుకుంటాను. నా ఎఫ్ఐఆర్ అయింది, సంతకాలు పెట్టి పోలీస్ స్టేషన్ పడి కంప్లైంట్. నిన్న మేము ఇదే ఇష్యూ మీద గొల్లప్రోలు మార్కెట్ షిఫ్ట్ చేయకూడదు, చెరువు పూడుకలో వర్కులు చేయకూడదు, సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకమని ధర్నా చేయడం జరిగింది. అది కమిషనర్కి ఏ విధమైన లెక్క లేదు. గవర్నమెంట్ భూములు పట్టాలు చేసుకునే ఎమ్మెల్యే దొరబాబు మొత్తం 10 కోట్లు విలువైన ఈ కూరగాయల మార్కెట్ స్థలాన్ని వాళ్ళు బంధువులకు ఇప్పించుకోవడం గురించి కమిషనర్ మీద ఒత్తిడి పెట్టి మార్కెట్ ఖాళీ చేయించడం గురించి పొద్దుట జేసీపీ ఇక్కడ వచ్చింది. తాడిపెత్తి చెరువులోంచి, దొరబాబు మట్టి తవ్వి చెరువులోంచి కూడా 2 జేసీపీలు బయలుదేరి ఈబీసీ కాలనీ వరకు వచ్చి మేము గొడవ చేస్తున్నామని వెనక్కి పోయినాయి. ఆయనకు సొంత జేసీపీలు ఉన్నాయి, 40 లారీలు ఉన్నాయి, మట్టి వ్యాపారం చేస్తాడు. ఈ 10 కోట్ల స్థలం కబ్జా చేయడానికి, పట్టాలు ఇచ్చుకోవడానికి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, 80 షాపులు, 50 సంవత్సరాల నుంచి కూరగాయలు, చేపలు, చికెను, మంగళ షాపులు ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళని ఇక్కడి నుంచి బయటికి తరివేయడానికి, ఈ మార్కెట్ని తీసుకెళ్ళి సుశానం దగ్గర చెరువులో షిఫ్ట్ చేయడానికి ఒక ప్లానింగ్ వేశారు. కమిషనర్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వేళ శనివారం ఆదివారం కోర్టుకు వెళ్ళరు కదా అని చెప్పి దానికి బలంగా తీర్మానంలో ఏం చేశారంటే వాటర్ ట్యాంక్ పక్కన ఖాళీ స్థలం అని పెట్టారు. అక్కడ ఏమీ లేదు వాటర్ ట్యాంక్ పక్కన, అంటే ఈ షాపులు కొట్టేద్దామని, కూలగొడదామని. శ్మశానంలోకి వెళ్ళి ఒక పుణ్యస్త్రీ ఎవరన్నా శ్మశానంలోకి వెళ్ళి భర్త బతుకుండగా కాయగూరలు కొనుక్కోగలదా, చికెన్ కొనగలదా? ఒక చిన్నపిల్లవాడిని శ్మశానంలోకి పంపి కూరగాయలు తెమ్మనగలమా? తండ్రి బతుకుండగా మనం ఎవరన్నా శ్మశానాల్లోకి వెళ్ళగలమా? శ్మశానాలు శవాలు కాలుతుంటే ఆ పడిన బూడిద చేపల మీద, చికెన్ మీద, కాయగూరల మీద, ఆకుకూరల మీద శ్మశానంలో వండుకుని తినమంటాడా ఎమ్మెల్యే? బుద్ధి జ్ఞానం ఉంది ఇతనికి? అటువంటి దానికి గొల్లప్రోలు నగర పంచాయతీ అంతా కూడా ప్రజలందరూ వ్యతిరేకం, మా కౌన్సిలర్ కూడా తిరగబడ్డాడు. కానీ ఈ 10 కోట్ల విలువైన స్థలాన్ని కొట్టేయడం గురించి 10-15 కోట్లు వస్తే 10 కూడా కాదు, ఎమ్మెల్యే స్కెచ్ చేశాడు. ఈ అప్పులప్పారావు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాగ పడిపోతుంది, ఇంకా 3-4 నెలల్లో ఉండదు, వచ్చిన చెడులో ఇదొక చెడు, మనకు ఇబ్బంది ఏమీ లేదని చెప్పి ఎమ్మెల్యే యొక్క స్కెచ్చి. దీంట్లో భాగస్వామ్యులు కమిషనర్ అందరూ కూడా ఉన్నారు. ఈ 15 కోట్లలో ఉండి భూమిని పట్టాలు ఇచ్చి ఎమ్మెల్యే బంధుగణాలకు ఇచ్చి అమ్ముకోవాలని ఒక దురుద్దేశంతో పేదవాళ్ళని ఖాళీ చేస్తున్నారు. కమిషనర్ మీద కంప్లైంట్ ఇచ్చాం, ఏ విధమైన డ్యూ ప్రొసీజర్ లేదు, ఏ విధమైన గవర్నమెంట్ ఆర్డర్ లేదు, సుప్రీంకోర్టు ఆదేశాలున్నా లెక్క లేదు, అక్కడ 50 లక్షలు ప్రభుత్వ ధనం వృధా అవుతుంది, వీటన్నిటి మీద ఇంకా మేము నచ్చ చెప్పాం కమిషనర్ కూడా, చట్టాలు చెప్పాం, నాకు లెక్కలేదన్నాడు. లెక్కలేనప్పుడు మరి పనిష్మెంట్ ఉంటుంది, లెక్క లేకుండా అనాథరైజ్డ్గా ఇన్ని షాపులు కూలగడడానికి ప్రయత్నం చేసినందుకు కేసు పెట్టమని పోలీసు వారికి ఇచ్చాం. వీళ్ళమో రసీదు ఇచ్చారు, ఎఫ్ఐఆర్ వేస్తే వేస్తారు, కోర్టుకు వెళ్తాం, కోర్టులో ఎఫ్ఐఆర్ అయితాం, ఎట్టి పరిస్థితుల్లో చట్టానికి వ్యతిరేకంగా చేశారు కాబట్టి పనిష్మెంట్ ఇప్పిస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.